Welcome to ABN and PRR online classes. In our last class, I am discussing about raw moments of binomial distribution. And one of binomial distribution yaka properties low, first property raw moments in one discuss shared on Jarigindi. Today, I am discussing about second property central moments. Central moments and a moment about mean. మూమెంట్ అబౌట్ మీన్ అన్న సెంట్రల్ మూమెంట్స్ అన్న ఒకటే అని మనం మూమెంట్స్ చాప్టర్లో నేర్చుకుంటాం అమ్మా. మనం ఈ సెంట్రల్ మూమెంట్స్ ని మ్యూ ఆర్తో డినోట్ చేస్తాం, అంటే మ్యూ ఆర్ డాష్ అంటే రా మూమెంట్స్తో డినోట్ చేస్తాం, సెంట్రల్ మూమెంట్స్ ని మ్యూ ఆర్తో డినోట్ చేస్తాం. ఈ ఫార్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే మ్యూ 1 వాల్యూ 0 అని మనం ఫస్ట్ సెమిస్టర్లో మూమెంట్స్ చాప్టర్లో నేర్చుకుంటాం అమ్మా. అలాగే ఈ ఫార్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే మ్యూ టూ కి ఫార్ములా మనం డెరైవ్ చేసాం మూమెంట్ చాప్టర్ లో. మ్యూ టూ ఈక్వల్ టు మ్యూ టూ డాష్ మైనస్ మ్యూ వన్ డాష్ హోల్డ్ స్క్వేర్. ఇక్కడ మనం రా మూమెంట్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దట్ ఈక్వల్ టు మ్యూ టూ డాష్ మైనస్ మ్యూ వన్ డాష్ హోల్డ్ స్క్వేర్ ఫార్ములాలో మనం క్యాలిక్యులేట్ చేసిన రా మూమెంట్స్ మ్యూ టూ డాష్ ని సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. మ్యూ టూ డాష్ వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే మ్యూ టూ డాష్ అంటే సెకండ్ రా మూమెంట్ మ్యూ టూ డాష్ డినోట్ చేసాం. మ్యూ టూ డాష్ వాల్యూ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ ఎన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్పి మైనస్ మ్యూ వన్ డాష్ అంటే మీన్ ఫస్ట్ మూమెంట్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ దగ్గర మ్యూ వన్ డాష్ వాల్యూ మీన్ కి ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాం. ఫస్ట్ మ్యూ వన్ డాష్ వాల్యూ ఎన్పి ఎన్పి హోల్డ్ స్క్వేర్ గా రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పటికి ఇక్కడ చూడండి అమ్మా, ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ ఎన్పి హోల్డ్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ పీ స్క్వేర్ అర్థం. ఇక్కడ ప్లస్ ఎన్ స్క్వేర్ పీ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ పీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి అమ్మా. మనకి ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక రిమైనింగ్ ఈ టూ టర్మ్స్ లో మనం కామన్ గా ఉన్న టర్మ్ ఏంటమ్మా ఎన్పి. ఈ ఎన్పిని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఈ ప్లస్ ఎన్పి లో ఎన్పి కామన్ తీసినట్లయితే ఇక్కడ వన్ మిగిలింది. ఇక్కడ మైనస్ ఎన్పి స్క్వేర్ లో మనం ఎన్పి కామన్ తీసినట్లయితే మైనస్ పి మిగిలిందమ్మా. ఇక నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికి ఎన్పి వన్ మైనస్ పి అంటే తెలుసు మీకు, ప్రాబిలిటీలో వన్ మైనస్ పి అంటే రాసుకుంటామమ్మా క్యూ దట్ ఈక్వల్ టు ఎన్పి క్యూ. అంటే మ్యూ టూ ఈక్వల్ టు ఎన్పి క్యూ దట్ ఈక్వల్ టు వేరియన్స్. మనకి సెకండ్ సెంట్రల్ మూమెంట్ మ్యూ టూ వేరియన్స్ కి ఈక్వల్ అవుద్ది దట్ ఈక్వల్ టు వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసామమ్మా. అదే విధంగా థర్డ్ సెంట్రల్ మూమెంట్స్ వన్ ఈక్వల్ టు త్రీ తీసుకున్నట్లయితే మ్యూ త్రీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, మ్యూ త్రీ డాష్ మైనస్ త్రీ మ్యూ టూ డాష్ మ్యూ వన్ డాష్ ప్లస్ టూ మ్యూ వన్ డాష్ హోల్డ్ క్యూబ్. ఇది మ్యూ త్రీకి ఫార్ములా అమ్మా. ఈ ఫార్ములాలో మనం క్యాలిక్యులేట్ చేసిన రా మూమెంట్స్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈక్వల్ టు మ్యూ త్రీ డాష్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఎంతమ్మా ఎన్ క్యూ పి క్యూ మైనస్ త్రీ ఎన్ స్క్వేర్ పి క్యూ ప్లస్ టూ ఎన్ పి క్యూ ప్లస్ త్రీ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ త్రీ ఎన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్పి. ఇదంతా మ్యూ త్రీ డాష్ వాల్యూ అమ్మ. మైనస్ ఇక్కడ త్రీ ఇంటూ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి అమ్మా, మైనస్ త్రీ ఇంటూ మ్యూ టూ డాష్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం అంటే సెకండ్ రా మూమెంట్ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ ఎన్పి స్క్వేర్ ప్లస్ ఎన్పి ఇంటూ మ్యూ వన్ డాష్ వాల్యూ ఎన్పి బ్రాకెట్ లో చేసాం ప్లస్ టూ ఇంటూ మ్యూ వన్ డాష్ అంటే ఎన్పి అని తెలుసు మనకి ఎన్పి ఓల్డ్ క్యూ దట్ ఈక్వల్ టు మరలా యాజ్ ఇస్ గా రాసుకున్నాం మీదంతా ఎన్ క్యూ పి క్యూబ్ మైనస్ త్రీ ఎన్ స్క్వేర్ పి క్యూబ్ ప్లస్ టూ ఎన్ పి క్యూబ్ ప్లస్ త్రీ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ త్రీ ఎన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్పి మైనస్ ఇక్కడ త్రీ తో మల్టిప్లై చేయండి అమ్మ మొత్తాన్ని. ఇక్కడ త్రీ ఇంటూ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ ఇంటూ ఎన్పి అంటే త్రీ ఎన్ క్యూ పి క్యూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఎన్ స్క్వేర్ పి క్యూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ అమ్మ మైనస్ త్రీ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ ప్లస్ టూ ఎన్ టూ ఎన్పి ఓల్డ్ క్యూ. ఇది అందరినీ సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ చూడండి అమ్మ, ప్లస్ ఎన్ క్యూ పి క్యూ అలాగే టూ ఎన్పి పి క్యూ అంటే త్రీ ఎన్పి పి క్యూబ్ అలాగే ఇక్కడ చూడండి మైనస్ త్రీ ఎన్ క్యూబ్ పి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే అలాగే మైనస్ త్రీ ఎన్ స్క్వేర్ పి క్యూబ్ మైనస్ త్రీ ఎన్ స్క్వేర్ పి క్యూబ్ ప్లస్ త్రీ ఎన్ స్క్వేర్ పి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి అమ్మా. అలాగే
Okay, mingling terms are the plus 2np cube by minus. Like it number plus 3n square p square minus 3n square p square cancel. I put remaining terms are the plus 2np cube minus 3np square plus np. E terms are middle no. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి టర్మ్ లోను ఎన్పి అనే వర్డ్ కామన్ గా ఉందమ్మా. ఎన్పి అనే టర్మ్ ఎన్పిని కామన్ తీసినట్లయితే ఈ ఫస్ట్ టర్మ్ లో టూ పీ స్క్వేర్ మిగిలిందమ్మా, అలాగే ఈ సెకండ్ టర్మ్ లో మైనస్ త్రీ పి మిగిలింది, అలాగే ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ ఎన్పి ఇంటూ దీనికి ఫ్యాక్టర్స్ ఎట్లట్లయితే దీన్ని ఎలా రాసుకుంటున్నాం మనం, టూ పీ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ త్రీ పిని మైనస్ టూ పి మైనస్ పి గా రాసుకున్నాం, అలాగే ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు ఎన్పి ఇంటూ ఈ టూ టర్మ్ లోను టూ పి కామన్ తీసినట్లయితే పి మైనస్ వన్ మిగిలిందమ్మా, అలాగే మైనస్ పి ప్లస్ వన్ లో మైనస్ వన్ కామన్ తీసినట్లయితే పి మైనస్ వన్ మిగిలింది. ఇక్కడ ఎంత ఈక్వల్ టు ఎన్పి ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి మనకి, టూ పి మైనస్ వన్ ఇంటూ పి మైనస్ వన్ అనేవి ఫ్యాక్టర్స్ అమ్మా, దట్ ఈక్వల్ టు ఎన్పి ఇంటూ ఇటువంటి ఫ్యాక్టర్స్ ఉండేట్లకి సైన్ చేసి రాసుకున్నట్లయితే ఇక్కడ టూ పి మైనస్ వన్ ని వన్ మైనస్ టూ పి గా రాసుకున్నాం, అలాగే పి మైనస్ వన్ ని వన్ మైనస్ పి గా రాసుకున్నట్లయితే దేర్ ఫోర్ మ్యూ త్రీ డాష్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్పి ఇంటూ వన్ మైనస్ పి అంటే క్యూ అని తెలుసు మనకి, ఎన్పి క్యూ ఇంటూ వన్ మైనస్ టూ పి గా రాసుకున్నాం అమ్మా. ఇది మ్యూ త్రీ డాష్ వాల్యూ. అలాగే ఫైనల్ గా మ్యూ ఫోర్ ఫోర్త్ సెంట్రల్ మూమెంట్ మ్యూ ఫోర్ ఫార్ములా ఏంటంటే మ్యూ ఫోర్ డాష్ మైనస్ ఫోర్ మ్యూ త్రీ డాష్ మ్యూ వన్ డాష్ ప్లస్ సిక్స్ మ్యూ టూ డాష్ మ్యూ వన్ డాష్ హోల్డ్ స్క్వేర్ మైనస్ త్రీ మ్యూ వన్ డాష్ హోల్డ్ పవర్ ఫోర్. ఇది మ్యూ ఫోర్ కి ఫార్ములా అమ్మా. ఇప్పుడు ఈ మ్యూ ఫోర్ ఈ ఈక్వేషన్ లో మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ రా మూమెంట్స్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ మ్యూ ఫోర్ డాష్ ఈక్వల్ టు మ్యూ ఫోర్ డాష్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన ఫోర్త్ రా మూమెంట్ దాని వాల్యూని ఇక్కడ రాసుకున్నట్లయితే n పవర్ 4 ఇంటూ p పవర్ 4 మైనస్ 6 n క్యూబ్ p పవర్ 4 ప్లస్ 11 n స్క్వేర్ p పవర్ 4 మైనస్ 6 n p పవర్ 4 ప్లస్ 6 n క్యూబ్ p క్యూబ్ మైనస్ 18 n స్క్వేర్ p క్యూబ్ ప్లస్ 12 n p క్యూబ్ ప్లస్ 7 n స్క్వేర్ p స్క్వేర్ మైనస్ 7 n p స్క్వేర్ ప్లస్ n p మైనస్ 4 ఇంటూ మీ 3 డాష్ వాల్యూ అమ్మా రాసుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. మ్యూ త్రీ డాష్ అంటే ఎన్ క్యూబ్ పి క్యూబ్ మైనస్ త్రీ ఎన్ స్క్వేర్ పి క్యూబ్ ప్లస్ టూ ఎన్ పి క్యూబ్ ప్లస్ త్రీ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ త్రీ ఎన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్ పి. ఇదంతా కూడా మ్యూ త్రీ డాష్ వాల్యూ ఇంటూ మ్యూ వన్ డాష్ అంటే ఎన్పి రాసుకున్నాం ప్లస్ సిక్స్ ఇంటూ మ్యూ టూ డాష్ అంటే ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ ఎన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్ పి ఇంటూ మ్యూ వన్ డాష్ హోల్డ్ స్క్వేర్ అంటే ఎన్పి హోల్డ్ స్క్వేర్ మైనస్ మైనస్ త్రీ ఇంటూ మ్యూ వన్ డాష్ అంటే ఎన్పి అని తెలుసు మైనస్ త్రీ ఎన్పి హోల్డ్ పవర్ ఫోర్. ఈ ఈక్వేషన్ అంతటిని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చే మనకు ఫైనల్ వాల్యూ ఏంటంటే ఆఫ్టర్ సాల్వింగ్ దెన్ వీ గెట్ మ్యూ ఫోర్ ఈక్వల్ టు ఎన్పి క్యూ ఇంటూ వన్ ప్లస్ పి క్యూ ఇంటూ వన్ ప్లస్ త్రీ పి క్యూ ఇంటూ ఎన్ మైనస్ టూ. ఇది మీకు ఫైనల్ గా వచ్చే మ్యూ ఫోర్ వాల్యూ అమ్మా. ఈ విధంగా సెంట్రల్ మూమెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి డిఫైన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ ఇట్స్ ఫస్ట్ ఫోర్ సెంట్రల్ మూమెంట్స్ అని అడిగితే మీరు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ రాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ రా మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఫోర్ రా మూమెంట్స్ ని ఉపయోగించుకుని ఈ ఫోర్ సెంట్రల్ మూమెంట్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్ లో మనం జనరేటింగ్ ఫంక్షన్స్ వచ్చినప్పటికీ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, అలాగే ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, క్యుములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.